ఆయన వస్తున్నాడు. ఖచ్చితంగా ఆయనే రావాలి. రైతులను అక్కున చేర్చుకునే మహారాజు కావాలి. ఇప్పుడున్న కరువు కొనసాగితే రైతు కుతికే తెగిపోతుంది. మన పాలిట వరంలా రావాలి ఆ రాజు మహారాజు. మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈసారి ముఖ్యమంత్రి కావాల్సిందే. 2004 ఎన్నికల ముందు ప్రజలు, ప్రధానంగా రైతులు ఇదే కోరుకున్నారు. కోరుకోవడమే కాదు, ఓట్ల వర్షంతో వైఎస్ఆర్ ను తడిపేసి మరీ అఖండ మెజార్టీతో గెలిపించారు. ఎందుకంటే అప్పటి వరకు తెలుగు రాష్ట్రం కరువుతో అల్లల్లాడింది. వర్షాలే లేవు, రైతుల ఆశలు ఆవిరయ్యాయి, కన్నీరు కూడా ఇంకిపోయి వేదన మాత్రమే మిగిలింది. ప్రజల నమ్మకం రైతుల ఆరాటం గెలిచింది. 2004 ఎన్నికల్లో గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత చూడాలి, రైతు రాజయ్యాడు. వర్షాలు ముంచుకొచ్చాయి, చెరువులు నిండాయి, రైతుల మహారాజు రాజయ్యాడు. ఎక్కడ నడిస్తే అక్కడ మాణిక్యాలు పండాయి. రైతులు ఆయన వెంటే నిలిచారు. రైతులు గెలిచి మహారాజును కూడా గెలిపించారు. అయితే దేవుడు కన్ను కుట్టిందో, విధి ఆడిన వింత నాటకమో, ఆ అయ్యా కనుమరుగైపోయాడు. అయినా ప్రజల గుండెల్లో చెక్కు చెదరని స్థానం ఆయనది. ప్రతి రైతు ఇంట్లో ఆయన ఫోటో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా చేస్తుంటారు అభిమానులు. అందుకే చుక్కల్లోకి చేరినప్పటికీ ఆ రాజు ప్రజలకు మాత్రం ఇప్పటికీ రారాజుగా నిలిచారు. వైఎస్ జయంతి జరుపుకుంటూ గుండెలో నిలుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. మనసున్న మహారాజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇండియా టీవీ కూడా ఆయన ఆశయాలు వాస్తవ రూపం దాల్చాలని కోరుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.